హైదరాబాద్ బంజారా హిల్స్ షారన్ ఫుల్ గోస్పెల్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. శిలువ మీద తన దేహానికి శిరలు కొడుతున్న వారిని కూడా క్షమించమని భగవంతుని వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు యేసుక్రీస్తు అని విశ్వసిస్తారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా షారన్ ఫుల్ గోస్పెల్ చర్చ్ పాస్టర్తో మా ప్రతినిధి సిరాజ్ ఫేస్ టు ఫేస్. క్రైస్తవ సోదరులందరూ భక్తి పారవస్యంతో ఉండేటువంటి ప్రత్యేకంగా ఆరాధించేటువంటి గుడ్ ఫ్రైడేని హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని నగరంలోని చర్చిలన్నీ కూడా భక్తి పారవస్యంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా యేసుక్రీస్తుకు సిలువ వేసినటువంటి రోజును గుడ్ ఫ్రైడేగా నిర్వహిస్తారు. ఈ మూడు రోజులు సంతాప దినాలుగా నిర్వహిస్తూ కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, అసలు గుడ్ ఫ్రైడే యొక్క ప్రత్యేకత ఏంటో ఇక్కడే మనతో పాటు అందుబాటులో ఉన్నటువంటి పాస్టర్ గారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. పాస్టర్ గారు, అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏమిటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? గుడ్ ఫ్రైడే అనగా సర్వ మానవాళి కొరకై ఒక నీతి మంత్రుడైనటువంటి రైచస్ పర్సన్ ఆ యొక్క పాపను పోగొట్టడానికై గొర్రె పిల్లగా లేకపోతే మచ్చలేనటువంటి వ్యక్తిగా పాపము తీయడానికై బలి పశువుగా ఆయన వధించబడాలి. దానిని ఈ వధించినటువంటి ఆ గొర్రె పిల్ల పాప విమోచించి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క శుభ శుక్రవారం అంటే విమోచన కలిగింది కాబట్టి శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. అది యేసు ప్రభు ఒక్కడికే సాధ్యమైంది. ప్రాణం పెట్టి విమోచించి తన రక్తాన్ని చిందించి సర్వ మానవాళిని విమోచించి ఉన్నాడు కాబట్టి శుభ శుక్రవారము గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. ఇంకొకటి కూడా చాలా వరకు కూడా గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టర్ వరకు ఈ మూడు రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? గుడ్ ఫ్రైడే అనేది ఈ దినాన్ని ఈ యొక్క ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సర్వ మానవాళి కొరకే సిలువ మోయించు ఆ సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఈ యొక్క శుక్రవారం దినాన్ని ఆయన మరణమై చనిపోయి పాతి పెట్టబడి మూడో దినాన్ని అనగా ఆదివారము ఆయన నూతనంగా మరలా సమాధిలోంచి లేపబడతారు కాబట్టి దాన్ని ఈస్టర్ అని పిలుస్తారు, కనుక పాస్ అవర్ అని పిలుస్తారు. క్రిస్మస్కి గుడ్ ఫ్రైడేకి డిఫరెన్స్ చాలా వరకు కూడా కొంతమందికి తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది, దానికి సంబంధించి. క్రిస్మస్ అనగా లోకరక్షకుడు ఈ భూలోకానికి వచ్చిన్నాడని ప్రజలందరూ కూడా సాక్షాత్తు దేవుడే ఈ భూలోకానికి వచ్చినాడు సంతోషంతో ఆనందంతో సర్వ యొక్క కీర్తనలతో దేవుని స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. గుడ్ ఫ్రైడే వచ్చేటప్పటికీ భక్తిగాను ఆత్మీయంగాను మౌనంగాను దేవుని ఈ యొక్క మదిలో జ్ఞాపకం చేసుకొని ఆయన పడ్డటువంటి యొక్క చేసిన త్యాగాన్ని ఆయన పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు కారుస్తూ సిలువ వేయబడ్డ తర్వాత ఈ యొక్క ఆ విమోచన మాకు వచ్చిందని దేవుని గణపరుస్తూ ఉంటారు. తాకిడి కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చర్చిలో ఎప్పటి వరకు ప్రార్థన కార్యక్రమాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఈ మూడు రోజులు కూడా ఇలాగే ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించేటువంటి అవకాశం ఉందా? ఈ యొక్క ఈరోజు శుభ శుక్రం చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ఆయా ప్రాంతాల నుంచి ఈ యొక్క క్రైస్తవులైనటువంటి సంఘాల్లోకి వచ్చి ఈ ప్రార్థనలు చేస్తారు. రేపు మాత్రం ఈ యొక్క ఓన్లీ ఉపవాసం ఉండి దీక్షలో ఉంటారు. ఆదివారాన్ని పునరుద్ధాన దినాన్ని మాత్రం దీక్షను విరమించి ఈ యొక్క ఈ లెంట్ సీజన్ మిమ్మల్ని క్లోజ్ చేస్తారని కోరుచు ఉన్నాం. తన జీవితాన్ని త్యాగం చేశారని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఏప్రిల్ 7వ తేదీన గుడ్ ఫ్రైడే పండుగను జరుపుకోబోతున్నటువంటి పరిస్థితుల్లో ఈస్టర్ వరకు కూడా ఈ కార్యక్రమాలు ఇలాగే నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని చర్చిలన్నీ కోలాహలంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ చైతన్యతో సిరాజ్, హైదరాబాద్.